స్టేడియంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివిధ కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు బుగ్గిపాలయ్యాయి. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ అండ్ లా ఆర్డర్ కేసుల్లో రికవరీ చేసిన బందలాది వాహనాలను గోషామహల్ స్టేడియంలో నిలిపి ఉంచారు. వాహనాలకు కాపలాగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారం, సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. మిగిలిన వాహనాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను నిలిపేందుకు స్థలం లేకపోవడంతో గోషామహల్ స్టేడియంలో వాహనాలను భద్రపరుస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్, యాక్సిడెంట్, ట్రాఫిక్ చలానా పెండింగ్, వివిధ నేరాల్లో పట్టుబడిన 37 పోలీస్ స్టేషన్లకు చెందిన వాహనాలను ఇక్కడ తరలిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి వాహనాలు పార్క్ చేసి ఉండటంతో అవి తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? గతంలో కూడా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి వందలాది వాహనాలు బుగ్గిపాలయ్యాయి. వివిధ కేసుల్లో రికవరీ అయిన వేలాది వాహనాలతో పాటు డిపార్ట్మెంట్లో పనికి రాకుండా పోయిన వాహనాలను కూడా ఇక్కడే పడేస్తున్నారు. దీంతో గోషామహల్ స్టేడియం ఇప్పుడు తుప్పుపట్టిన వాహనాలతో డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, వాహనాల పార్క్ చేసిన స్థలంలో పాములు, దోమలు, క్రిమి కీటకాలు చేరుతూ ఉండటంతో చుట్టుపక్కల కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడి నుండి వాహనాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.